ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజా సంక్షేమాన్ని అలుపెరగకుండా సాగిస్తూ మాట తప్పని మడమ తిప్పని మహానేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రకాశం జిల్లా కనీర్ శాసనసభ్యులు బుర్ర మధుసూదన్ యాదవ్ అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజల పక్షాన నిలబడ్డ మహోన్నత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖనిగిరి పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ భవన్ నందు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేశారు అనంతరం మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ మేనిఫెస్టో ఒక పవిత్ర గంధంగా భావించామని ఆయన చెప్పిన మాటలు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నెరవేర్చారన్నారు ఎన్నికలకు ముందు రెండు పేజీల మేనిఫెస్టోలో తొమ్మిది నవరత్నాలు నూట ఇరవై తొమ్మిది వాగ్దానాలు చేయడం జరిగిందన్నారు అందులో నూట ఏడు వాగ్దానాలు పూర్తి చేయడం జరిగిందని పదిహేను వాగ్దానాలు వివిధ దశల్లో ఉన్నాయని కేవలం ఏడు వాగ్దానాలు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు జగనన్న తన రెండు సంవత్సరాల కాలంలో లక్షల ముప్పై రెండు కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీబీసీ బడుగు బలహీన వర్గాల వారికి బ్యాంక్ బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేయడం జరిగిందన్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఏ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తామో తేదీల వారిగా ప్రకటించడం జరిగిందన్నారు ఇందులో భాగంగా జగనన్న అమ్మఒడి పథకం కింద పదమూడు వేల కోట్లు జగనన్న వసతి దీవెన కింద రెండు వేల కోట్లు జగనన్న విద్యా దీవెన కింద నలభై ఎనిమిది పాయింట్లు డెబ్బై తొమ్మిది కోట్లు వైఎస్ఆర్ రైతు భరోసా కింద పదిహేడు వేల కోట్లు వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద పదకొండు వందల కోట్లు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద పది వందల యాభై ఐదు కోట్లు మత్స్యకార భరోసా కింద మూడు వందల ముప్పై కోట్లు డ్వాక్రా అక్కా జిల్లెలకు సున్నా వడ్డీ పథకం కింద ఇరవై మూడు పాయింట్ యాభై నాలుగు కోట్లు వైఎస్ఆర్ పెన్షన్ పథకం కింద ముప్పై రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు వైఎస్ఆర్ చేయుత కింద నాలుగు వేల ఆరు వందల కోట్లు వైఎస్ఆర్ ఆసరా కింద ఆరు వేల మూడు వందల కోట్లు వైఎస్ఆర్ బీమా కింద పదహారు వందల ఎనభై కోట్లు కాపు నేస్తం కింద నాలుగు వందల తొంభై కోట్లు వైఎస్ఆర్ నేతన్న హస్తం కింద మూడు వందల ఎనభై మూడు కోట్లు జగనన్న చేదోడు కింద రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు వైఎస్ఆర్ వాహనమిత్ర కింద ఐదు వందల పదమూడు కోట్లు అగ్రిగోల్డ్ బాధితులకు రెండు వందల ముప్పై ఆరు కోట్లు ఆరోగ్య ఆసరా కింద రెండు వందల ఎనభై రెండు కోట్లు అన్ని పథకాలతో బడ్జెట్లో నిధులు కేటాయించిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానికమరంగా కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మడతల కస్తూర్ రెడ్డి దంతులూరు ప్రకాశం సుబ్బారెడ్డి డాక్టర్ పెరుగు మురళీకృష్ణ వార్డు కౌన్సిలర్లు వేల్పుల వెంకటేశ్వరులు గూడూరు లింకన్ మాణిక్యరావు రామనబోయిన శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీరందరూ గమనించాలి ఈ కరోనా మహమ్మారి దేశ దేశాలనే అతను కుదరం చేస్తుంది ప్రధానంగా మన రాష్ట్రంలో మనం చూద్దాం రాష్ట్రం విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అపరేషన్ లీడర్ గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మరిన్ని స్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ వ్యూవర్స్